ఉచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాలను ఏడాది నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు నాటకోత్సవ కమిటీ సభ్యులు ముత్తవరపు సురేష్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు పిఆర్ విజ్ఞాన కేంద్రంలో నాటకోత్సవాల వివరాలు వెల్లడించారు. 2 దశాబ్దాలుగా ఎడ్లపాడులో ఏటా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి 19-20వ తేదీల్లో ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది నుంచి వాటిని జాతీయ స్థాయి నాటికల పోటీలుగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలను ఈ నెల 31, ఏప్రిల్ 1, 2వ తేదీల్లో ఉంటాయని అన్నారు. కారణంగా గత 2-3 సంవత్సరాల నుంచి నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరమే కొత్తగా మళ్ళీ తిరిగి ప్రారంభించాం. అయితే దీనిలో మేము చిన్న మార్పు చేయడం జరిగింది. ఇంతకుముందు 19-20 తారీఖులో నిర్వహించేవాళ్ళం ఆయన వర్ధంతి సందర్భంగా, కాకపోతే కొన్ని కారణాల వల్ల ముందుకొచ్చి 31 మార్చి, 1 ఏప్రిల్, 2 ఏప్రిల్ ఈ 3 రోజుల్లో ఆ నాటకోత్సవాలని నాటక పోటీలుగా మార్చి జాతీయ స్థాయిలో 3 రోజుల పాటు పోటీలు నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ కార్యక్రమానికి దాదాపుగా 3 రోజుల పాటు గెస్టులు రావటం, ప్రముఖ రచయిత వల్గా లాంటి వారిని సన్మానించడం, సిపిఎం నాయకులు మధు గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. చీఫ్ గెస్ట్గా ప్రముఖ సినీ నటులు నారాయణమూర్తి గారు మొదటి రోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సందర్భంగా మేము కొత్తగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఈ నాటకోత్సవాల్లో మా గ్రామానికి సంబంధించి, పక్క గ్రామాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని ఇంటింటికి పేరు పేరున మేము ఆహ్వానించబోతున్నాం. ప్రత్యేకంగా వారికి ప్రతిరోజు టోకెన్ రూపేణ వాళ్ళ ఇంటింటికి అందజేసి వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళల్లో 10 మందిని మేము సెలెక్ట్ చేసి వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిషత్ నాటకోత్సవాల్లో 3 జడ్జీలు, 2 జడ్జీలు ఉండి ఆ నాటికలకి సంబంధించినటువంటి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము కొత్తగా వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా 10 మంది వరకు ఎంపిక చేసుకొని, అంటే మహిళల వైపు నుంచి, కార్మికుల వైపు నుంచి, అలానే వ్యాపారస్తుల వైపు నుంచి, ఇలా రకరకాలుగా 10 మంది ద్వారా మేము జడ్జిమెంట్ రూపేణ రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పరిగణలోకి